హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూలూరుపేటలో ఉన్న చెంగాళమ్మ గుడి చూడబోతున్నాం. ఈ చెంగాళమ్మ గుడి చాలా ప్రసిద్ధమైనది. మీలో ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా దీని ప్రత్యేకత తెలుసని అనుకుంటున్నాను. ఇక కొంచెం ఆ గుడికి ఎలా నిర్మించారు లేదా ఎలా నేమ్ వచ్చింది అనేది మనలో చాలా మందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. నేను జస్ట్ మీకు వీడియోలో కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే క్రమంలో నేను జస్ట్ దీని గురించి కొంచెం తెలుసుకొని మరీ మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, ఈ చెంగాళమ్మ గుడి తలపై నాగపడి కలిగి ఎనిమిది చేతులు ఉండే అమ్మవారు ఇక్కడ ఉండడం వల్ల ఇది బాగా ప్రసిద్ధి అని చెప్పచ్చు మనం ఈ పర్టికులర్ గుడిని. నార్మల్గా దీనికి ఎలా ఈ పేరు వచ్చింది, ఏంటి ఈ గుడి అంత విశేషం ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఆ ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది. కానీ కొందరు పశువులు తోలుకుని వెళ్ళేవాళ్ళు, అక్కడ పశువులు మేపుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు వర్షపు నీటిలో సుడులు తిరుగుతున్న నీటిలో ఒకతను కొట్టుకొని పోయాడనమాట. కొట్టుకుని పోవడంలో అతనికి ఆసరాగా ఒక రాయి పట్టుకోవడం జరిగింది. అంటే అతను మునిగిపోకుండా ఆ రాయి అతన్ని కాపాడింది. తర్వాత ఆ కొట్టుకోపోకుండా ఆపిన ఆ రాయిని అతను తనతో పాటు తీసుకొచ్చి మిగిలిన వాళ్ళందరికీ కూడా చూపిస్తాడనమాట. కానీ చీకటి పట్టడంతో పొడుగుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. కానీ మర్నాడు చూసేటప్పటికి ఆ పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండడం చూసి అది ఒక శ్రీమూర్తి విగ్రహం అని చెప్పి అనుకుని దీనికి చాలా మహిమ ఉందని కూడా అనుకున్నారు అనమాట. ఎందుకంటే పడుకోబెట్టిన రాయి నిల్చున్నట్లు ఉండడం, అది దక్షిణ వైపు తిరిగి ఉండడం చూసి. కానీ దాన్ని ఊరి పొలిమేరలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎంతకు కదలలేదనమాట. కానీ ఆ రాత్రి ఆ ఊర్లో ఒక పెద్ద ఆయనకి కళ్ళో కనిపించి తను కదల్చొద్దని చెప్పడంతో అక్కడే ఒక పాక వేసి పూజలు చేయడం ప్రారంభించారట. తర్వాత కొంతకాలానికి గుడి నిర్మించిన తర్వాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అతని అప్పుడు కళ్ళో కనబడి, నాకు దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించిందంట. కానీ మర్నాడు చూడగా తలుపుల పైన చిన్న చిన్న చెట్లు మలిసిపోయి ఉన్నాయంట. సో అప్పటి నుంచి ఆ మొక్కలు ఆవరణలో పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగాళమ్మ వృక్షంగా పిలుస్తున్నారట. ఆ చెట్టును సంతానం కోసం వచ్చి ఎక్కువ దర్శించుకునే వాళ్ళు కూడా అధికంగా ఉన్నారనమాట. ఆ చెట్టు కూడా మనం చూద్దాం. ఈ చెట్టే ఆ చెట్టు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ చెట్టు చెంగాళమ్మ గుడి తలుపులు పెట్టడానికి ఇక్కడ పెడితే అది వృక్షమైన చెట్టు. సో ఈ చెట్టుకి చాలా మంది కూడా ఆ పిల్లల కోసం ఉయ్యల్లాగా కట్టి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అది ఎంతమందికి జరుగుతుంది, ఎంతమందికి జరగలేదు అనేది మనం చూసినట్లయితే చాలా వరకు కూడా అక్కడ మనం వినినంతలో అంటే చాలా వరకు చాలా మందికి పిల్లలు కలిగారు ఇలా చేయడం వల్ల అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క కొమ్మ కూడా ఒక్కొక్క చెట్టులాగా అనిపిస్తుంది అనమాట. అంత ఎంత లావు ఉందో చూడండి. ఇది కూడా స్టెమ్ కూడా ఎంతంత లావు ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అక్కడ దగ్గరగా గమనించినట్లయితే, ఒక్క నిమిషం నేను జూమ్ చేసి చూపిస్తాను, దగ్గరగా గమనించినట్లయితే ఆ చెట్టు అంతా కూడా మీకు ఎక్కడా కూడా సాఫ్ట్గా అయితే ఉండదు. అక్కడ కూడా అంత గుబ్బలు గుబ్బలుగా ఉన్నట్లు ఉంటుంది అనమాట. చూసారా, చెట్టు అంతా కూడా రౌండ్ రౌండ్ రౌండ్గా గుబ్బలు గుబ్బలుగా ఉన్నట్లు ఉంటుంది. మనకు చూసారా, మొత్తం కూడా ఈ ఉయ్యలతో నిండిపోయింది అనమాట. సో మనం గుడి అంతా కూడా ఒక్కసారి ఒక రౌండ్ చేసుకొని వచ్చేద్దాం. చూసారా, ఇదంతా కూడా ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ అమ్మవారి చీరలు ఎప్పుడు కూడా మనకు సేల్ పెట్టుంటారు. అమ్మవారికి కట్టి విప్పినవి తర్వాత రీసేల్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి కూడా మనం కావాలంటే భక్తున్న వాళ్ళు అవి కొనుక్కొని కట్టుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాం. కానీ లోపల వాళ్ళు వీడియో అలౌ చేయలేదు. జస్ట్ కొద్దిసేపు మాత్రమే నేను షూట్ చేయగలిగినాను, అది మీకోసం. Thank you.
వీలైనంత వరకు మీకు దర్శనం చేయిద్దామని అనుకున్నాను, కానీ మీరు ఎంతవరకు ఆ దేవుని చూడగలిగారు అనేది మీరే చెప్పాలి. ఆ తర్వాత ఇది ఫస్ట్ మేము మ్యారేజ్ అయ్యి చెన్నైకి వెళ్తున్నప్పుడు ఈ గుడిని దర్శించుకొని వెళ్ళాం. ఇక్కడ చూసారు కదా, లోపల గాజులు కూడా ఇచ్చారు. ఆ గాజులు మనం వేసుకుంటే మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. తర్వాత ఇప్పుడు మనం దర్శనం చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చెన్నైకి వెళ్తున్నాం. చెన్నైకి వెళ్ళాక ఒక హోటల్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం ఒక గెస్ట్ హౌస్ లాగా ఒకటి ఉంది సులూర్పేటలోనే, అది చాలా బాగుంటుంది. ఆ కట్టడం కానీ ఆ సరౌండింగ్స్ కానీ కానీ అవి కూడా నేను ముందు చూసినప్పుడు ఉన్నంత గ్రీనరీ అయితే లేదు. ఆ తర్వాత చెట్టు మీద ఒక చిన్న షీట్లతో ఒక ఇల్లు లాగా వేస్తున్నారు, అంటే షీట్లు అంటే ఐరన్ షీట్లతో. సో అది కూడా ఉందో లేదో చూద్దాం. నేను చాలా సంవత్సరాల ముందు చూసిన జ్ఞాపకం అది, కానీ పైన లాందర్ లాగా వెలిగించి అంతా పెట్టున్నారు అవి. సో మనం అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం గుళ్ళో నుంచి బయట వెళ్ళిపోతున్నాం. సో టెంపుల్ పక్కన ఇలా ఒక తోట ఉంది, అది కూడా చాలా బాగుంది. చాలా కోకోనట్ ట్రీస్ ఉండడం వల్ల చాలా అందంగా అనిపించింది, అది మీకోసం షూట్ చేశాను. తర్వాత మనం చెన్నైలో హోటల్కి వెళ్దామని చెప్పాను కదా, ఆ హోటల్ కూడా చూసేసి తర్వాత చూసారు కదా, ఇక్కడ ఈ చెంగాళమ్మకి గుడికి ఒక ఎంట్రన్స్, అంటే ఈ సులూర్పేటకి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. ఈ ఎంట్రన్స్లో కూడా ఆర్చ్ లాగా కట్టుంటారు, ఆ గుడికి సంబంధించిన ఆర్చ్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం చెన్నైకి వెళ్తున్నాం, చెన్నై హైవేలో ఉన్నాం మనం ఇప్పుడు. చెన్నై రీచ్ అయిపోయాం, ఇప్పుడు మనం నేను చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ హోటల్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది, నేనైతే ఇలా చూడటం ఫస్ట్ టైం. సో మీలో చాలా మంది చూసుండొచ్చేమో కానీ నాకు మాత్రం ఇది ఫస్ట్ టైం అనిపించింది. పైన చూసారా, ఎక్కువ ఇప్పుడు మనం అమ్మవారి గుడిని దర్శించుకొని వచ్చాం. ఇక్కడ అమ్మవారికి కట్టే వస్త్రాల్లాగా ఆ కింద కుచ్చులు కుచ్చులుగా ఉన్నాయి అని నేను ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళు చెప్పారు మేము అమ్మవారి దగ్గర తీసుకున్న చీరలే ఇవి. సో ఆ పర్టికులర్గా ఏదైతే రెస్టారెంట్ ఉందో అతను అమ్మవారి భక్తుడంట, అందువల్ల ఇలా అన్ని అమ్మవారి పట్టు చీరలు అన్నీ కూడా కొనుగోలు చేసి అప్పుడప్పుడు ఇవి కూడా మారుస్తూ ఉంటారంట, డెకరేట్ చేశారు. అదేవిధంగా గాజులు కూడా అమ్మవారి గాజులే, అవి ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి. పైన ఒక రాడ్ లాగా పెట్టి ఆ రాడ్లకి కలర్ఫుల్గా గాజులు వేశారు. కానీ అన్ని అమ్మవారి గాజులు కాదు ఇవి, కొన్ని మాత్రం మిక్స్ చేసి తనకి ఏమంటారు ఆ భక్తికి గుర్తుగా కొన్ని వేసి కొన్ని కలర్ఫుల్గా తనే డెకరేట్ చేశాడు. ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది ఈ హోటల్. మీరు ఎంతమంది ఇలాంటి హోటల్ మీరు చూస్తున్నారు, నేనైతే ఫస్ట్ టైం చూసానని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనం ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం, చెప్పాను కదా సులూర్పేటలోనే ఈ గెస్ట్ హౌస్ లాగా ఒకటి ఉంది అని చెప్పి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళి లోపల ఆ గెస్ట్ హౌస్ ఎలా ఉందో చూద్దాం. దాని పక్కన ఒక మండపం కూడా ఉంది, పెళ్లి మండపం, కళ్యాణ మండపం. సో దాని పక్కనే ఇది ఈ పర్టికులర్ గెస్ట్ హౌస్, నేను చెప్పాను కదా ఈ గెస్ట్ హౌస్ అన్నమాట ఇది. ఇది ఎందుకు నాకు చాలా ఇష్టం, ఈ రూట్లో వెళ్ళినప్పుడల్లా కూడా నేను దీన్ని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్న విజిట్ చేసి వెళ్తూ ఉంటాను. కానీ ఇప్పుడైతే అంత నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తగ్గిపోయింది. వీళ్ళు యుఎస్లో ఉంటారని చెప్పారు,
ఈ ఇల్లు కల్ల వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, అప్పుడు ముందు నేను చెప్పినప్పుడు అయితే చాలా గ్రీనరీ ఉండేది ఇక్కడ. తర్వాత బాతులు కూడా ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ బాతులు అంటే మామూలు బాతులు కాదండి, మనం ఆల్రెడీ కురుగొండలో మన ఊర్లో చూసాం కదా, అలాంటి బాతులు వైట్ కలర్లో చాలా ఉండేటివి. ఈ చెట్టు కూడా చాలా బాగుంది కదా, చాలా హైట్గా రెడ్గా అందంగా పూలు పూస్తుంది. ఇది వాళ్ళ పార్కింగ్ అన్నమాట. తర్వాత మనం చూసారా ఇక్కడ ఆ పక్క బిల్డింగ్కి దీనికి మధ్యలో జస్ట్ చిన్న కాలువలాగా ఉంటే దాన్ని కూడా ఈ విధంగా బ్రిడ్జ్ లాగా వేసి అందంగా పెట్టారన్నమాట. తర్వాత మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేదానికి అక్కడక్కడ టేబుల్ లాగా కూడా ఉన్నాయి. ఇది వెనక వైపు మనం ఆ బిల్డింగ్ వెనక వైపు కూడా చాలా స్థలం ఉంది. అక్కడికి చూసారా, అక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్నాం గ్రానైట్ లవ్ సింబల్. దీన్ని ఎందుకు పెట్టారో కానీ ఇది కూడా చాలా అందంగా అనిపించింది నాకు, చూడండి. తర్వాత పక్కన బ్యాంబూ ఉన్నాయి. తర్వాత ఇంకా రకరకాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. బాగుందా? తర్వాత మనం ఒక్కసారి ఆ గార్డెన్ అంతా ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం. కానీ నేను చెప్పిన ఆ మర్రి చెట్టు లేకపోతే రాగి చెట్టు మీద ఆ చిన్న ఇల్లు లాగా కట్టున్నారన్న అన్నాను కదా ముందు చూసినప్పుడు, కానీ అది లేదు ఇప్పుడు. మరి తీసేశారో పాడైపోయిందో తెలియదు, కానీ అది మాత్రం లేదు. తర్వాత మనం బయలుదేరి మన ఊరికి వచ్చేసాం. కానీ దారిలో ఈ కొంచెం పచ్చదనం ఎంజాయ్ చేయండి, నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. నారు ఫ్రెష్గా నాటినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీకు దీనిలో ఏ ఐటెం పోరుకొట్టింది, అంటే ఏ వీడియో క్లిప్ మీకు పోరుకొట్టింది అనే విషయం కూడా చెప్తే నెక్స్ట్ టైం నేను ఆ క్లిప్పింగ్ని అలా యాడ్ చేయకుండా, సో అలా ఇన్కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ టెంపుల్ ఎక్కువ చూడటం చాలామంది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, అలా ఎక్కువ మందికి ఇష్టం లేకపోతే ఈసారి టెంపుల్స్ అంతా ప్రిఫర్ చేయను. ఓకే ఫ్రెండ్స్, మీ నిర్ణయం కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.